హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను హీరో గ్లామర్ అనమాట. ఇది హీరో గ్లామర్ ఎక్స్ టెక్. సో ఇది మనకి ఈ సంవత్సరం వేరియంట్. సో ఈ ఇయర్ లో వచ్చినటువంటి న్యూ వేరియంట్ అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ అయితే ఇవాళ మీకు ప్రొడ్యూస్ చేశాను. సో దీని ప్రైస్ ఎంత, అలాగే మనకి ఏమేమి కలర్స్ ఉన్నాయి, సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సో దాని గురించి కూడా ఇవాళ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు మాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనం వీడియోలోకి వెళ్ళిపోతే సో ఫ్రంట్ లో నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫ్రంట్ లో స్టార్ట్ చేసినట్లయితే మనకి సో ఇది మనకి టైర్ కనుక చూసినట్లయితే 80x100 టైర్ అయితే వస్తుంది. ఇది మనకి 18 inches వీలు. సో వీలు అయితే మనకి చూడడానికి కొంచెం పెద్దదిగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసి మనకి బేసిక్ వేరియంట్ అనమాట. ఇది మనకి డ్రమ్ వేరియంట్, అలాగే డిస్క్ వేరియంట్ అయితే మనకి ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. డిస్క్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, బట్ ఇది మనకి బేసిక్ వేరియంట్ లోనే తీసుకున్నాము. సో ఈ బేసిక్ వేరియంట్ లో అయితే మనకి ఫ్రంట్ లో డ్రమ్ వచ్చింది. సో సాధారణంగా మనకి డిస్క్ వేరియంట్ లో అయితే ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం మనకి డ్రమ్మే వస్తుంది అనమాట. పోతే మనకి ఏదైతే వీల్స్ ఉన్నాయి, వీల్స్ వచ్చేసి మనకి అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్లామర్ అనేసి బ్రాండింగ్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ వైట్ కలర్ ఫినిషింగ్ వల్ల ఏంటంటే మనకి ఆ గ్రాఫికల్ డిజైన్ వల్ల కొంచెం లుక్ అయితే పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ అయితే లాంగ్ సస్పెన్షన్. సో మనకి ఏదైనా కొంచెం గతుకులు వచ్చిన కూడా మనకి చాలా బాగుంటుంది, కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. సో అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి హీరోలో మాత్రం మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఏవైతే చిన్న వెహికల్స్ ఉన్నాయో, సో ద కింగ్ అని చెప్పొచ్చు హీరో వెహికల్స్. మనకి చిన్న వెహికల్స్, బడ్జెట్ వెహికల్స్ ఎవరికైతే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి కింగ్ వెహికల్స్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కానీ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సాధారణంగా ఇప్పుడు వచ్చే బల్బ్స్ అన్ని కూడా మనకి హెడ్ ల్యాంప్స్ అన్ని కూడా హాలోజన్ బల్బ్స్ అయితే వస్తున్నాయి, బట్ ఇక్కడ మాత్రం మనకి ఎల్ఈడి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ రెండు కూడా మనకి బ్లింక్ అయితే అవుతాయి. ఈ రెండు కూడా ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఈ రెండు అయితే మనకి డిఆర్ఎల్ టైప్ లో అయితే బ్లింక్ అయితే అవుతుంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి, కంప్లీట్ ఎల్ఈడి అయితే ఇచ్చారు. బట్ ఏవైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో, సో ఇండికేటర్స్ మాత్రం మనకి ఓన్లీ బల్బ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో హ్యాండిల్ బార్ దగ్గర కానీ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వద్దాము. సో లెఫ్ట్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పాస్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. సో ఇది మనకి పాస్ స్విచ్ అనమాట. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్ కు సంబంధించినటువంటి స్విచ్లు అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకి పాస్ స్విచ్చెస్ టైప్లో అయితే మనకి హై బీమ్, లో బీమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనం రైట్ సైడ్కి అయితే వద్దాము. సో రైట్ సైడ్ కనుక వచ్చినట్లయితే మనకి i3s బటన్ అయితే ఇచ్చారు. సో ఈ i3s ఆన్ అండ్ ఆఫ్ రెండు అయితే ఉంటుంది. అసలు ఈ i3s అంటే ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా మనం ట్రాఫిక్ సమయాల్లో వెళ్తూ ఉంటాము, ఇంజిన్ మనకి ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ i3s ఆన్లో ఉంటుందో, సో 10 seconds తర్వాత ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి పవర్ కన్సెప్షన్, ఏదైతే మనకి ఫ్యూయల్ కన్సెప్షన్ ఉందో అది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి దీంట్లో. సో మైలేజ్ అయితే మనకి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి పవర్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండింటితో రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు కన్సోల్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. కన్సోల్ కనుక చూసినట్లయితే మనకి కంప్లీట్ డిజిటల్ కన్సోల్తోనే వస్తుంది, అదొక గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ కూడా మనకి కంప్లీట్గా డిజిటల్లోనే ఉంటాయి. ఓడోమీటర్ కానివ్వండి, స్పీడోమీటర్ కానివ్వండి, యావరేజ్ ఫ్యూయల్ ఇండికేటర్ కానివ్వండి, టైం కానివ్వండి, డిస్టెన్స్ ఏమిటి కానివ్వండి, అలాగే ట్రిప్ కానివ్వండి, అలాగే గేర్ పొజిషనింగ్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ ఇది మనకి ఆర్పిఎంకి సంబంధించినటువంటి ఇండికేటర్ అనమాట. ఇది వచ్చేసి మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఎంత ఫ్యూయల్ ఉందో మనకి ఎంత ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది మనము ముందుగానే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టైమ్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు టైమ్, అలాగే డేట్, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జనరల్గా మనకి టైం ఒకటే ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఇక్కడ ఈ బేస్ వేరియంట్లోనే మనకి డేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇది మనకి స్పీడోమీటర్ అనమాట, మనం ఓడోమీటర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి గేర్ పొజిషనింగ్ సిస్టమ్, ఏదైతే గేర్స్ మనం ఎన్నో గేర్లో ఉన్నామో అనేది మనము దీని ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ అటువంటి స్విచ్చెస్ అనమాట. ఇవి మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్, సో అడ్జస్ట్ అయితే మనం చేసుకోవడానికి మనకి ఈ స్విచ్చెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనము ఈ కీస్ కనుక చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకి మాన్యువల్ కీస్, మనకి ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి సేమ్ అదే విధంగా కీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇకపోతే బిల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రము, సో బిల్ క్వాలిటీ అయితే బాగుంది. అంటే మనం పెట్టే ప్రైస్ ఏదైతే ఉందో, సో ఈ రోజుల్లో మనకి పెరిగినటువంటి ఏవైతే ప్రైజ్లు ఉన్నాయో, సో ప్రైజ్తో కంపేర్ చేసుకుంటే మనకి ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఉందో, సో హ్యాండ్లింగ్ అయితే మనకి ఫ్రీగా ఉంటుంది. వెన్ మీరు ఎప్పుడైతే 70 స్పీడ్, 60 స్పీడ్ డ్రైవ్ చేస్తారో, సో అంతవరకు మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా 60-70 స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకి గుడ్ మైలేజ్ వస్తాయి, అలాగే మనకి హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ మీరు అంతకంటే ఎక్కువ వెళ్ళినప్పుడు మాత్రం మీకు కొంచెం అయితే వైబ్రేషన్స్ అయితే తగులుతూ ఉంటాయి, అవి కూడా
ఇలాంటి వెహికల్స్ లో మాత్రమే, అదే మీకు స్పోర్ట్స్ వెహికల్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ వెళ్ళడానికి అయితే ఆస్కారం ఉంటుంది. బట్ ఇలాంటి వెహికల్స్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ఇంత వెళ్ళాలి. సో మీరు ఇక్కడ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మీకు లెఫ్ట్లో వచ్చేసి ఒక యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది కదా వైట్ కలర్లో. సో అక్కడ నుంచి మనము ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మనము ట్యాంక్ బ్యాగ్ కవర్స్ అవి వేయించుకున్నా సరే అక్కడి నుంచైనా చేసుకోవచ్చు, లేదంటే మనం హ్యాండిల్కి హోల్డర్ బిగించుకున్నా సరే వాటి నుంచైనా మనము ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే మనకి 180 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో విలేజెస్లో కూడా మనకి ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ అయితే తగలవు. సో ఇది మనకి సెంటర్ స్టాండ్ సైజ్ స్టాండ్ రెండింటి అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఇది మనకి సెంటర్ స్టాండ్ సైజ్ స్టాండ్ రెండింటి అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏదైతే శారీ గార్డ్ ఉందో శారీ గార్డ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మన సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టైర్ ఇక్కడ చూడొచ్చు. టైర్ సైజ్ వచ్చేసి మనకి సేమ్ ఏదైతే మనం ఫ్రంట్లో చూస్తున్నామో సో అదే సైజ్ మనకి 100/80 సైజ్. ఇది మనకి 18 inches వీల్ అయితే రావడం జరిగింది. సో సేమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఓవరాల్గా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి వెయిట్ ఎక్కువైనప్పుడు సస్పెన్షన్ ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. సో సస్పెన్షన్ కుంగుతున్న కొద్ది మనకి కొంచెం బాగా బాగా సస్పెన్షన్ ఉన్న ఫీలింగ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్లీ మనకి ఈ i3s టెక్నాలజీ అనేది ఫ్యూయల్ అనేది మనకి ఏదైతే మనకి మైలేజ్ ఉంటుందో సో మైలేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకి చాలా వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికోసం మనకి ఖచ్చితంగా వీటిలో హీరోలో మ్యాండేటరీగా అన్ని వెహికల్స్లో దాదాపుగా కూడా మనకి i3s టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీట్ విషయానికి వస్తే సో సీట్ కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మేజర్ పార్ట్ అయితే రోల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సీట్ కంఫర్టబిలిటీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ కర్వ్ అయితే వస్తుంది. సో మనం కూర్చున్నప్పుడు ఏదైతే మన థైస్ ఉన్నాయో థైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఆనుతాయి అన్నమాట ఇక్కడ. సో ఈ పర్ఫెక్ట్గా ఇలా ఆనడం వల్ల ఏంటి అంటే సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లా మనకి థైస్ అయితే ఆనుతాయి అన్నమాట. సో ఆనినప్పుడు మనకి స్టెబిలిటీ బాగుంటుంది. సో వెహికల్ యొక్క స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఈవెన్ మనకి ఇది ట్రిపుల్ రైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో లైక్ నేను ట్రిపుల్ రైడ్ చేయమని కాదు, బట్ ట్రిపుల్ రైడ్ చేసేంతటువంటి అంత పెద్ద లాంగ్ సీట్ ఉందని చెప్తున్నాను అనమాట. సో చాలా పెద్ద లాంగ్ సీట్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లు బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉన్నాయో సో ఇవి మనకి బల్బ్కి అయితే రావడం జరుగుతుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ అయితే మనము ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో సో ఈ ఎగ్జాస్ట్ అనేది మనకి సో పైన మఫ్లర్తో కూడా రావడం జరిగింది. సో ఈ మఫ్లర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో జనరల్గా పాత రోజుల్లో మనకి ఓన్లీ ఈ ఎగ్జాస్ట్ మాత్రమే వచ్చేది. సో దాని మీద మనము ఏదైనా చెప్పు పెట్టినప్పుడు కానివ్వండి, ఏదైనా మనం జనరల్గా చెప్పు లేకుండా కాలు పెట్టినప్పుడు కాలవడం కానివ్వండి, ఎవరైనా దాన్ని ముట్టుకుంటే కాలడం కానివ్వండి, అలాంటివి అయితే జరుగుతూ ఉండేవి. బట్ ఇప్పుడు అన్ని వెహికల్స్లో కూడా మనకి ఈ మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. సో పిలియన్కి ఆల్రెడీ మనకి పెద్ద సీట్ అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకి కంఫర్టబుల్గా సో కాల్ లెగ్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు డిస్క్ వేరియంట్ తీసుకున్నా సరే మీకు బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఇది మనకి సీబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. సో ఈ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో రావడం వల్ల ఏంటి అంటే సో రెండు బ్రేక్స్ కూడా మనకి అట్ ఏ టైం అయితే ప్రెస్ అవుతాయి. సో దానివల్ల మనకి దాదాపు ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనము బ్రేక్ అప్లై చేస్తామో సో ఆ టైంలో మనకి ప్రమాదాలు జరిగే ఛాన్స్ అయితే చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అలాగే కిక్ స్టార్ట్ రెండు అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కిక్ రాడ్ అనమాట. సో ఇలా మనకి కిక్ రాడ్ సెల్ఫ్ షట్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఇక మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్లాసీ బ్లాక్ ఒకటి, మ్యాట్ యాక్సిస్ గ్రే ఒకటి, అలాగే క్యాండీ బ్లాజింగ్ రెడ్ ఒకటి, ఇలా మనకి 3 colors అయితే అవైలబుల్ ఉంటాయి. పోయిన్లే మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే డిస్క్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ రెండు ఉంటాయి. డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకి 89,500 ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తుంది. అలాగే డ్రమ్ వేరియంట్ వచ్చేసి మనకి 85,900 ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తుంది. సో డిస్క్ వేరియంట్ కనుక మీకు కావాలి అనుకుంటే 1,05,000 వరకు మనకి ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఈవెన్ మీకు ఒక 2,000-3,000 వరకు కొంచెం తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు, మీ ఏరియాస్ని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఇకపోతే మనం ఇంజిన్ స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే సీసీ వచ్చేసి 124.7 cc ఉంటుంది. మాక్సిమం పవర్ కనుక చూసుకున్నట్లయితే 10.84 PS ఉంటుంది. అటు వచ్చేసి 7,500 rpm అయితే ఉంటుంది అనమాట. అలాగే మాక్సిమం టార్క్ కనుక చూసుకున్నట్లయితే 10.6 Nm టార్క్, అలాగే 6,000 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఫ్యూయల్ ట్యాంక్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10 liters of fuel tank అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
అండ్ దీని ఓవరాల్ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే 123 kgs అఫోర్డబుల్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. మనకి హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీటిలో గ్రేట్ ఫీచర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మొబైల్ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి నావిగేషన్ కూడా ఉంటుంది. సో బ్లూటూత్ కనెక్షన్ ఉండడం వల్ల ఇది ఒక గ్రేట్ థింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రోజ్ అండ్ కాన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే సో దీంట్లో వచ్చేసి గుడ్ హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక ప్రోజ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏదైతే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉందో అది కూడా మనకి చాలా బాగుంటుంది. సో అది కూడా మనం ఒక ప్రోజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్లూటూత్ ఫంక్షన్ ఉందో సో అది కూడా మనకు ఒక ప్రోజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అండ్ మేజర్లీ మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాన్స్ అయితే నాకు కొంచెం అయితే అనిపించాయి. ఏంటి అంటే లిమిటెడ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉండడం వల్ల అది ఒక కాన్ అనిపించింది. అలాగే వచ్చేసి ఎప్పుడైతే మనము ఇద్దరైతే డ్రైవ్ చేస్తామో అప్పుడు మనకి కొంచెం ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదనిపించింది అనమాట. అది కూడా నాకు ఒక కాన్గా అయితే అనిపించింది. సో అంతకుమించి అయితే పెద్దగా ఇక్కడ కాన్స్ అయితే చెప్పుకోవడానికి ఏమీ లేవు. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే వెహికల్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.